కరోనా రోజు రోజుకి ప్రబలుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. నగర శివార్లతో పాటుగా మండల కేంద్రాలకు సమీపంలో వందల సంఖ్యలో ఏర్పాటు చేసినటువంటి వెంచర్లు, విలాసవంతమైనటువంటి విల్లాల అమ్మకాలు, కొనుగోళ్లలో ప్రస్తుతం స్తబ్దత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో జరిగినటువంటి దానికంటే ఈ ఏడాది మార్చి చివరాఖరిలో మొదలైనటువంటి కరోనా లాక్డౌన్తో సుమారు 60% మేర రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. విలాసవంతమైనటువంటి విల్లాలు, వెంచర్ల ఏర్పాటుకు వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా సొంత పెట్టుబడి కోట్లలో పెట్టినటువంటి రియల్ వ్యాపారులు దిక్కు తోచని స్థితిలో పడ్డట్టుగా సమాచారం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఫీజులు పెంచడంతో రియల్ వ్యాపారుల పరిస్థితి గోరు చుట్టు మీద రోకలి పోటులాగా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలో కరోనా స్టార్ట్ అయింది. ఆ కరోనా స్టార్ట్ అయిన నుంచి రియల్ ఎస్టేట్ చాలా పతనమైంది. మేము వెంచర్లు వేసాం, 2-3 వెంచర్లు, లక్షల్లో పెట్టుబడి పెట్టాము. ఈరోజు చూస్తే మాతో కొన్ని వాళ్ళు డబ్బులు వాపసు అడుగుతున్నారు. మేము వాళ్ళకి కట్టలేని పరిస్థితి, బయట వడ్డీలు తెచ్చి కట్టలేని పరిస్థితి. ఓనర్స్ మేము కొన్న ఓనర్స్ మమ్మల్ని ఫెజర్ చేసి మాకు చాలా ఇది చేస్తున్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చాలా దిగజారిపోయింది వ్యాపారము. రియల్ ఎస్టేట్ని కొద్దిగా గవర్నమెంట్ గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కరోనాలో ఈ రేట్లు పెంచడం అనేది చాలా బాధాకరం. దయించి స్టేట్ గవర్నమెంట్ ఈ పెంచిన రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ తగ్గించాలని కోరుతున్నాను. భూములు కొంటే ఎప్పటికైనా లాభం వస్తుందన్న భావనతో అప్పులు చేసి లాభార్జన కోసం వ్యాపారంలోకి దిగినటువంటి మధ్యతరగతి రియల్ వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి ఏర్పడ్డ లాక్డౌన్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసినట్లుగా బాధితులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో అని అందరూ మొదటి నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఏదో కోట్లు సంపాదిస్తారు బాగా ఇది అనేది ఒక టాక్. కానీ ఏప్రిల్ కోవిడ్-19 అని మనకు ఒక మహమ్మారి వచ్చింది. ఆ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రతి బిజినెస్, రియల్ ఎస్టేట్ అనే కాదు ప్రతి బిజినెస్ దెబ్బతినింది. ఈ దెబ్బతినిన రియల్ ఎస్టేట్లో మరీ ఘోరంగా, ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు కొన్నవాళ్ళు. పెట్టి అమ్మేది ప్లాట్లు వేసి అమ్మేవాళ్ళు, తర్వాత విల్లాస్ కట్టి విల్లాస్ అమ్మేవాళ్ళు, బిల్డర్ ఇవి అపార్ట్మెంట్స్ కట్టి అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు, ఆ విధంగా బిజినెస్ చేసేవాళ్ళు ముందు. ఇప్పుడు ఏమైపోయిందంటే కరోనా వచ్చి ఈ బిజినెస్ అంతా కుదేలైపోయింది. ఆ ఏప్రిల్లో కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి బయట పోయేది లేదు, ఇంకోటి లేదు. ఇచ్చిన వాళ్ళు అడ్వాన్సులు ఎవరన్నా విల్లా అమ్మినారనుకోండి, ఆ విల్లా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళతో మాకు వద్దు నాన్న, నీది ఎప్పుడు తయారవుతుందో, నీది ఎప్పుడు ఇదవుతుందో, నా డబ్బులు నాకు వాపసీ అని అడుగుతున్నారు. ఈ అమ్మిన వాళ్ళు అరే డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏమి, మేము ఎట్లా ముందుకు పోవాలి, ఇంకా ఉండే ఏ విధంగా నిలబెట్టుకోవాలి, మేము ఇంత వడ్డీలు తెచ్చి బ్యాంకుల్లో తెచ్చి దీనిలో తెచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఈ టైంలో మళ్ళీ గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ మనకి గజం రేట్లలో పెంచాది. దయ ఉంచి ఆ గవర్నమెంట్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కొద్దిగా కళ్ళు తెరిచి ఆ మార్కెట్ వాల్యూని పెంచకుండా మామూలు రేట్లో పెడితే మాకు ఒక సంతోషము. కరోనా నుంచి మొత్తం ప్రతి మార్కెట్ ఏ వ్యాపారస్తుడు కూడా దెబ్బతింటున్నాడు. ఈ మరీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు అమ్మడబోక, అపార్ట్మెంట్లు అమ్మడబోక వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దయ ఉంచి గవర్నమెంట్ జోక్యం చేసుకొని పెంచిన రేట్లను తగ్గించాలని మా విన్నపము, మా కోరిక. ఈ నేపథ్యంలో గత 4 నెలల క్రితం మొదలైనటువంటి భవనాల నిర్మాణాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు సైతం లాక్డౌన్ కారణంగా విధుల్లోకి రాకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయి పూర్తి స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని, తమ ఆదాయానికి భారీగా కోత పడిందని రియల్ వ్యాపారులు అంటున్నారు. కరోనాతో కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుబడిదారులనే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం లేకుండా చేసింది. జిల్లాలో కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో దినకూలి మొదలుకొని భారీ భవనాలు నిర్మించే ఇంజనీర్లు, పెట్టుబడిదారులు సైతం ఆదాయం కోల్పోవడమే కాకుండా నిర్మాణ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షల కుటుంబాల పరిస్థితి కూడా దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. నా పేరు చంద్రశేఖర్, క్రడాయి అనంతపూర్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ సమస్యలతో అనేక విధాలుగా బిల్డర్స్ అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ చాలా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా బిల్డర్లు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏవైతే వెంచర్లు చేస్తున్నారో, విల్లాస్ అయితేనేమి, అపార్ట్మెంట్స్ అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి, ఏవైతేనేమి ఈరోజు అమ్ముడుపోవడం పరిస్థితి, అనేక
విధాలుగా మన కూలీలతో కూడా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్య వల్ల కూడా అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది ఒక అనంతపురం జిల్లాకే కాదు ప్రపంచానికి మొత్తానికి ఈ మహమ్మారి వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కరువు జిల్లా, వ్యవసాయం తర్వాత భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా ఆధారపడినటువంటి ఈ జిల్లాలో భవన నిర్మాణాలన్నీ కార్మికులు లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా బిల్డర్లు కూడా బ్యాంకులో రుణాలు తీసుకొని, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా అప్పులు తీసుకొని, అదేవిధంగా చీటీలు లిఫ్ట్ చేసి కొంచెం పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మించడం జరిగింది. అవి ఈరోజు అమ్ముడు పోక వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లోనూ, బ్యాంకులో రుణాలు వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో అనేక విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బిల్డర్లకు కూడా కొంచెం వెసులుబాటు కల్పించి ఏవైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయో సిమెంట్ ధరలు అయితేనేమి, స్టీల్ ధరలు అయితేనేమి, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి యొక్క ధరలను నియంత్రించి బిల్డర్లను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణంలో ఉన్నటువంటి కార్మికులు, దాదాపు వేలాది మంది కార్మికులు అనంతపురం జిల్లాలో వ్యవసాయం లేక భవన నిర్మాణాని కోసం వస్తున్న కూలీలు ఈరోజు కరోనాకి భయపడి వర్క్ కూడా రావడం లేదు. ఆ వర్క్ చేయడానికి వాళ్ళు రాకపోవడంతో చాలా బిల్డింగ్లు ఈ విధంగా నిర్మానుష్యంగా ఉండిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మీద కొంచెం ధైర్యం కల్పించి ఈ కరోనా మహమ్మారిని తొందరగా నియంత్రించి, ప్రభుత్వం చేతనైనంత వరకు నియంత్రించి అందరికీ వెసులుబాటు కల్పించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మనం బిల్డర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను.